నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిబిఐ మాజీ జడ్డీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అది ఎవరికి ప్లస్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు గారికా, పవన్ కళ్యాణ్ గారికా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సిబిఐ మాజీ జడ్డీ లక్ష్మీనారాయణ గారు కొత్త పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినట్లయితే అసలు అది ఎవరికి ప్లస్ పాయింట్ అవ్వబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారిక, చంద్రబాబు గారిక, పవన్ కళ్యాణ్ గారిక? అసలు చేస్తారా అసలు అనౌన్స్? ఊరికే నమ్మకే వస్తానే ఈ న్యూస్ వస్తుందా బయటికి? ఈ మధ్య కొద్ది రోజులుగా ఈ వార్త స్పెక్యులేట్ అవుతూ ఉంది. ఆయన కూడా చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు, రాబోయే 2024 ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను అని చెప్పని. కాకపోతే అది ఏ వేదిక నుంచి అంటే గతంలో ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, ఈసారి కూడా ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా, ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారా, లేదు సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. రాజకీయ పార్టీ ఏర్పాటు తీసుకు అడుగులేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి అని చెప్పని వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. అది ఎంతవరకు నిజము, నిజమా కాదా అనేది నిర్ధారణ ఆయన వైపు నుంచి ఒక ప్రకటన, స్పష్టమైన ప్రకటన ప్రజాబాహుళ్యంలోకి వస్తే దాన్ని మనం విశ్వసించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మీరు ప్రస్తావించిన ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ వీటిని మనం ఆలోచించినప్పుడు మనం గతంలో లోక్సత్తా ప్రయోగాన్ని చూసాం. జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి లోక్సత్తా అని చెప్పనే ఒక ప్రజల గొంతుకగా సమాజంలో జరిగే అవకతవకలను ప్రశ్నించే సంస్థగా ప్రభుత్వంలో నేర చరిత్రలు ఉండడానికి వీల్లేదని చెప్పని, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పని, ఇట్లా రకరకాల ప్రజల హక్కుల గురించి ప్రశ్నించే సంస్థగా దాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలా విశేష ఆదరణ దక్కింది. తర్వాత దాన్ని ఆయన పూర్తిస్తే రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేశారు. రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేసిన తర్వాత ఆయన స్వయంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికలకి ముందు యాక్చువల్గా ఖైరతాబాదు పీజే అనర్థన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటిగా లోక్సత్తా పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. కటారు శ్రీనివాసరావు గారు అనుకుంటే నాకు గుర్తున్న వరకు ఆయన మొట్టమొదటిగా పోటీ చేశారు లోక్సత్తా పార్టీ నుంచి, పీజేఆర్ గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి మీద గణనీయమైన సంఖ్యలో లోక్సత్తాకి ఓట్లు దక్కడం జరిగింది. ఆ తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఇదే కటారు శ్రీనివాసరావు గారు శేర్లింగపల్లి నుంచి పోటీ చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో వారికి గణనీయమైన సంఖ్యలో ఓట్లు దక్కాయి. కుకట్పల్లిలో జయప్రకాష్ నారాయణ గారిని కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి నరసింహరావు గారి మీద దాదాపు 15,000 ఓట్ల మెజార్టీతోటి ప్రజలు గెలిపించుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ రోజుల్లో అంటే లోక్సత్తా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ గారికి ప్రజలు అంతటా ఆదరణ చూపించారు. నాకు తెలిసి నాకు సన్నిహితంగా ఉన్న చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్కి లేకపోతే రాజకీయ పార్టీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు, కానీ జయప్రకాష్ నారాయణ గారి నాయకుడిని గెలిపించుకోవాలి అని చెప్పని వాళ్ళందరూ సెలవులు పెట్టుకుని వచ్చి ఎన్నికల ఏజెంట్లుగా పనిచేశారు. వాళ్ళు అంతటి స్ఫూర్తి ఆ రోజు యువతలో రగిల్చారు జయప్రకాష్ నారాయణ గారు. కానీ ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికీ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా 2009 కుకట్పల్లి నుంచి ఎన్నికైన జయప్రకాష్ నారాయణ గారు ప్రజల అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సహజంగా అంతకుముందు పి జనార్దన్ రెడ్డి గారు లాంటి ఒక మాస్ లీడర్ని ఖైరతాబాద్ నియోజకవర్గం చూస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గం ఈ నియోజకవర్గాల పునర్విభజనలో కుకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ మూడు నియోజకవర్గాలుగా విడిపోయింది. అటువంటి మాస్ లీడర్ని చూసిన తర్వాత ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మాకు పీజేఆర్ ఉన్నారు అని చెప్పనే ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో. ఆయన కూడా ప్రజలతో అట్లాగే మిళితమై ఉండేవాళ్ళు. రాజకీయాలు పార్టీని పక్కకు పెట్టేస్తే హైదరాబాద్ నగరంలో ఒక చిన్న అంటే హెయిర్ సెలూన్ షాప్ ఓపెన్ చేయాలన్నా కూడా పీజేఆర్ గారు వచ్చేసేవాళ్ళు. అటువంటి అవినాభావ సంబంధం ప్రజలకి నాయకుడికి మధ్య ఉన్న పరిస్థితి చూసిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారితో యాక్సెస్ ఉండేది కాదు. ఆయన ఐఏఎస్ అధికారిగా ఏ ప్రోటోకాల్స్కి అయితే అలవాటుపడ్డారో ఎమ్మెల్యేగా కూడా అవే కొనసాగించారు. ఓకే, అసలు ఆయనతో కలవాలి అని అంటే రకరకాల లేయర్స్, ప్రాక్టికల్ పాలిటీషియన్గా కాకుండా నేను భిన్నమైన రాజకీయ నాయకుడిని అన్నట్టుగా వ్యవహరించారు ఆయన. అంటే ఇప్పటికీ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, ఏమి మార్పు రాదంటారా? అంటే జనాల నుంచి ఆదరణ రాకపోవచ్చా లక్ష్మీనారాయణ గారికి? ఈ నేపథ్యంలో జయప్రకాష్ నారాయణ గారు 2014 ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో
మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పని ఆశించారు. కానీ అవకాశం దక్కలేదు ఆయనకి. ఆ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ నుంచి డాక్టర్ లావు రత్తయ్య గారు పార్లమెంట్ సభ్యుడిగా కంటెస్ట్ చేశారు. ప్రజలు ఇంకక్కడి నుంచి ఆదరించలేరు. 2009 ఎన్నికల్లో వాస్తవంగా లోక్సత్తా రాష్ట్ర స్థాయిలో ఆ రోజు తెలుగుదేశం, కేసీఆర్ గారు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేసింది. ప్రజారాజ్యం పార్టీ ఒక పక్క, లోక్సత్తా ఒక పక్క. మొత్తం ఆ రోజు ఆ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ ఓట్ల చీలిక తెలుగుదేశం పార్టీ విజయావకాశాన్ని దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో గల్లంతు చేసింది. ఇటువంటి నేపథ్యంలో 153 స్థానాలతో బొటాబొటి మెజార్టీతో రాజశేఖర రెడ్డి గారు తిరిగి అధికారం చేజిక్కించుకున్నారు. ఒక పక్క చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ, ఓ పక్క లోక్సత్తా మహాకూటమి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ మూడు వర్గాల మధ్య చీలిపోవడంతో ఆ రోజు అధికార పార్టీకి లాభించింది. ఇటువంటి నేపథ్యంలో జేడి లక్ష్మణ గారు, అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మణారాయణ గారు, ఆ జాయింట్ డైరెక్టర్ పదవే ఆయన్ని ఇంటి పేరుగా మారిపోయింది. జేడి లక్ష్మణ గారుగా ఆయన ఇంటి పేరు ఏంటనేది వాళ్ళ బయట సమాజానికి తెలియదు. జేడి లక్ష్మణ గారుగానే నోటెడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి గారి ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ చేస్తున్న అధికారిగా ఆయన జేడి లక్ష్మణ గారుగా పరిచయం అయ్యారు. తర్వాత కొద్ది రోజులకే ఆ కేసు విచారణ ఒక కొలిక్కొస్తున్న దశలో ఆయన సిబిఐలో ఆయన డెప్యుటేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ తిరిగి ఆయన మహారాష్ట్ర పోలీస్ క్యాడర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఆ పదవిలో కొనసాగకుండానే ఆ రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన కూడా జయప్రకాష్ నారాయణ గారు లాగానే ముందు సామాజిక స్పృహతోటి సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేసే అంశాల పట్ల కొంచెం విద్యార్థులతో మోటివేషన్ కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన అంశాల పట్ల స్పందిస్తూ వచ్చిన లక్ష్మణారాయణ గారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి విశాఖపట్నం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంగా కూడా 3 స్థానానికి పరిమితం అయిపోయారు ఆయన అక్కడ. ఓకే, అంటే జనసేన లాంటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న రాజకీయ పార్టీలో కంటెస్ట్ చేసిన సందర్భంలోనే ఆయన 3 స్థానానికి పరిమితం అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్వయంగా పార్టీ పెట్టిన మాత్రాన, అంటే ఇక్కడ జరిగింది ఏంటి, జయప్రకాష్ నారాయణ గారైనా జేడి లక్ష్మణారాయణ గారైనా వారి వారి ఉద్యోగ ధర్మం ప్రకారం వారు నిర్వర్తించిన విధుల పట్ల సమాజంలో వారికి ఒక క్రేజ్, ఒక క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇదే క్రెడిబిలిటీ రాజకీయాల్లో కూడా కొనసాగించే నేపథ్యంలో రాజకీయ నాయకులుగానే ఉండాలి. రాజకీయాల్లో కూడా మేము గ్రూప్ వన్ అధికారులుగానే ఉంటాం. ఆ హైరార్కీ, ఆ ప్రోటోకాల్స్ అవే మెయింటైన్ చేస్తామనంటే నడవదు. రాజకీయ నాయకుడు ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో ఆ స్థానం దక్కించుకుంటారు. ప్రజలు మాకు లయబుల్గా ఉండాలి, మాకు అకౌంటబుల్గా ఉండాలి, మాకు ఆన్సరబుల్గా ఉండాలని కోరుకుంటారు. అటువంటి సందర్భంలో మేము, మాది వేరే లేయరు, మాది క్రీమీ లేయరు, అంటే సహజంగా గ్రూప్ వన్ అధికారులకు ఉండే సహజ లక్షణం అది. అటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో ఇమిడిన కొనసాగిన నాయకులు కొద్దిమంది, కేజ్రీవాల్ గారిని చూస్తున్నాం ఇవాడ. ఆయన కూడా ఐఆర్ఎస్ అధికారిగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన ప్రజల్లో మమేకం అయిపోయారు. ఒక మాస్ పాలిటీషియన్గా ఎమర్జ్ అయ్యారు ఆయన. అటువంటి నేపథ్యం సంపాదించుకోవడం అనేది కొంచెం కష్టమైన వ్యవహారం. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ గారు, ఐపీఎస్ అధికారి, వాస్తవంగా ఆయన నేపథ్యం గమనించుకుంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి, ఆర్గనైజేషన్ ద్వారా అంటే లైఫ్లో స్థిరపడిన ఎస్సీ ఎస్టీలు వాళ్ళు కంట్రిబ్యూషన్స్ తోటి ఈ ఆర్గనైజేషన్ ద్వారా అంటే చాలామంది మెరిట్ పిల్లలకి వాళ్ళు స్పాన్సర్షిప్ తోటి చదివించారు. తెలంగాణలో చాలా బలమైన ముద్ర ఆయనది. ఎస్సీ ఎస్టీలో ఒక ఆరాధ్య దైవం కింద పరిగణిస్తారు ఆయన్ని. అటువంటి ఆయన కూడా బహుజన్ సమాజ్ పార్టీ లాంటి ఒక దళిత ఐడియాలజీ ఉన్న పార్టీని రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా రిప్రజెంట్ చేస్తూ కూడా మన సిర్పూర్లో పోటీ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏందో చూసాం మనం. దాదాపు 3 స్థానానికి 4 స్థానానికి పరిమితం అయ్యారు ఆయన. ఇటువంటి నేపథ్యంలో ఒక టైంలో అసలు యాక్చువల్గా సిర్పూర్లో ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతున్నారని చెప్పని కూడా స్పెక్యులేట్ అయింది. కానీ వాస్తవంగా ఫలితాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఎక్కడ ఆ ముద్ర కనపడలా. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టిన మాత్రాన అదేదో రాజకీయాల్లో తిమ్మిని మమ్మిని చేసేస్తుంది, ఎవరెవరో విజయావకాశాలు దెబ్బతీస్తుంది, ఇంకెవరికో గెలుపుకి అవకాశాలు సుగమం చేస్తుంది అని చెప్పని ఆశించే భ్రమంలో ఇవాళ ప్రజలు లేరు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారుగా జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెనక ఎవరున్నారు అనే ప్రాతిపదికగానే జరుగుద్ది తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటమా ఓడించటమా ప్రత్యామ్నాయ అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉంటారు. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ జేడీ లక్ష్మణ్ గారా, జయప్రకాష్ నారాయణ గారా, ఇంకొక ప్రత్యామ్నాయ అవకాశం వైపు ఆలోచించే పరిస్థితుల్లో, ఇంకొక రిస్క్ చేయగలిగే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్ లేడు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో లక్ష్మీనారాయణ గారు జనసేన నుంచి పోటీ చేశారు కదా, మరి ఇప్పుడు ఈయన పార్టీ ఇన్ కేస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ జనసేన టీడీపీ కూటమితో కలిసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో కలుస్తా అండ్ వైసీపీతో? అంటే నేను అనుకోవటం ఇప్పుడు ఆయన పార్టీ ఏర్పాటు చేసిన అది ప్రజల్లో ప్రభావితం చూపించే అంతటి స్థాయిలో అది ఎమర్జవుద్దని చెప్పని నమ్మకం నాకైతే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఇప్పుడు అదే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ పేరిట అధికారం కట్టబెట్టిన తర్వాత ఆ ఒక ఛాన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వాళ్ళ సమాజం అనుభవిస్తున్న నేపథ్యంలో ఇంకొక ఛాన్స్, ఇంకొక రిస్క్ తీసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇవాళ 100కి 100 పాళ్ళు తమ జీవితంలో మార్పు తేగలిగే నాయకుడు వంక చూడటానికి సిద్ధపడుతున్నారు. ఇంకొక తప్పు చేయడానికి, ఇంకొక పొరపాటు నిర్ణయం చేయడానికి అంతటి రిస్క్ తీసుకోగలిగే ధైర్యం కూడా కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇటువంటి నేపథ్యంలో జేడీ లక్ష్మణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకొకరు ఎవరో అక్కడ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టే ప్రయత్నం చేసినా, లేదు కేసీఆర్ గారి భారత రాష్ట్ర సమితి పార్టీ అక్కడ విస్తరించుకునే ప్రయత్నం చేసినా కూడా ఇవేవి అక్కడ కనీస మాత్రపు ప్రభావం కూడా చూపవు, ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోరు. అవన్నీ గతం కథ. వాళ్ళకు ఒక టైంలో ఆ క్రేజు క్రెడిబిలిటీ ఉండేది, దాన్ని నిలుపుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దాన్ని ఆ కన్సిస్టెన్సీ లేకుండా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని విచారించి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నాయకుడిని, గాదియానాథ్ రెడ్డి గారి స్థాయికి అరెస్టు చేసిన అధికారిగా ఆయనకు సమాధానం గుర్తింపు వచ్చింది. అదే జేడీ లక్ష్మణ్ గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్న తీరు సమాజంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, ఆయన పరిపాలన ప్రజాకంటకంగా ఉంటున్నాయి, సమాజం కొనారిండిపోతుంది, యువత అన్యాయం అవుతున్నారు, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, శాంతి భద్రతలు కొరబడ్డాయి, అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరులు లూటీ చేస్తున్నారు అని విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి కితాబిస్తారని లక్ష్మణ్ గారి ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చాలా విస్తృతంగా చర్చనీయాంశమైన, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే జేడీ లక్ష్మణ్ గారు సంపాదించుకున్న కొద్దిపాటి క్రెడిబిలిటీని కూడా దూరం చేసినాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా పార్టీ పెట్టిన మాత్రాన దానివల్ల అదనంగా అది ఏ రాజకీయ పార్టీ మీద ప్రభావితం చూపే పరిస్థితిలో ఉండదు, ఇంకా ఏ రాజకీయ పార్టీకో గెలుపు దిశగా వాళ్ళకి అవకాశాలు సుగమం చేసే స్థాయిలో కూడా కనీస మాత్ర ప్రభావం కూడా ఉండదనేది నేనైతే చాలా బలంగా చెప్పగలుగుతాను. సో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ ఏదైతే ఉందో అనౌన్స్ చేయబోతున్నాను అంటున్నారు, బట్ ఈ మధ్యకాలంలో ఆయన మీరన్నట్టు ఆయన గురించి చాలా టాక్స్ వినిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా మాట్లాడటం. ఒకప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్రమాలు తీసుకుని విచారణ చేసి అన్ని రుజువులు చూపించి జైలుకి పంపించిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా చేస్తున్నాడు అనేటువంటి ఆయన అంటే ఆయనకు అనుకూలంగా మాట్లాడడం, ఈ టైంలో ఈయన కొత్త పార్టీకి సంబంధించి ఎలా ఆదరిస్తారు ఆంధ్రప్రజలు అనేది వేచి చూద్దామండి.